నగరంలోని కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కరోనా వైరస్ నుంచి రక్షణ ఎలా పొందాలో చేతులు శుభ్రం చేస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక సభ్యులు కరోనా వైరస్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. నగరంలోని కలెక్టరేట్ విగ్రహం దగ్గర కరోనా వైరస్ నుండి రక్షణ పొందడం ఎలా అనే దానిపై జాతీయ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన చేసి ఎలా శుభ్రం చేసుకోవాలో చేసి చూపించారు. ముఖ్యంగా బయట నుండి ఇంటికి వచ్చిన వ్యక్తులు ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియజేశారు. ముందుగా సబ్బుతో మోచేతుల దాకా కడుక్కోవాలని, అలాగే చేతులు శుభ్రం చేసుకునేటప్పుడు వేళ్ల మధ్యన రుద్ది శుభ్రం చేసుకోవాలని తెలిపారు. చేసుకోవాలి, అలా చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ప్రొటెక్ట్ చేయబడతారు. ఎందుకంటే బయట ఎక్కడైతే ఏ వస్తువులు ముట్టుకోవద్దు, వీలైనంత వరకు ఎక్కడ కూడా ఏ వస్తువులను టచ్ చేయకుండా చాలా మంచిది. చేతులు టచ్ చేసినా ఎక్కడ టచ్ చేసి మీ ముక్కు కానీ మీ నోరు కానీ కంటి భాగాలు కానీ చేతులు ముట్టుకోవద్దు. దగ్గు తుమ్ము వచ్చినా కూడా నోరుతో అనుకోవద్దు, తప్ప చేతులతో అనుకోవద్దు. ఖచ్చితంగా బయటికి మాస్కులు దొరికితే కట్టుకుంటే మంచిది, మాస్కులు లేకపోతే మీ ఖర్చు పైన కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ ఇంట్లో తయారు చేసిన మాస్కులు అయినా సరే రోజు క్లీన్ చేసుకుంటే నైట్ టైము మళ్ళీ మార్నింగ్ వాడుకోవచ్చు. ఇది జన విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ అవగాహన కొరకు ఏర్పాటు చేసింది. అందరికి నీళ్ళు ఇలా శుభ్రం చేయడం వలన కరోనా వైరస్ను కొంతమేర అరికట్టవచ్చునని జన విజ్ఞాన వేదిక వారు తెలుపుచున్నారు. వీలైనంత వరకు బయట ఏ వస్తువులను కానీ మనుషులను కానీ టచ్ చేయకుండా జాగ్రత్త వహించవలనని తెలిపారు. బయటకి వెళ్ళినప్పుడు చేతి కర్చీఫ్ కట్టుకుని వెళ్ళవలనని సూచించారు. వీలైనంత వరకు బయట ఎటువంటి తినుబండారాలను తినకూడదని తెలిపారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఐక్యమత్యమై ప్రజలందరూ తమ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే తప్ప ఈ కరోనా వ్యాధికి దూరంగా ఉండడానికి అవకాశం లేదు. దయచేసి బయట ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ అన్నది విధిగా 20 సెకండ్లు టెక్నిక్తో చేసుకోవాలి. 8 స్టెప్స్ ఉన్నాయి, ఇది 8 స్టెప్స్ను పూర్తి స్థాయిగా పాటించినప్పుడే మీ హ్యాండ్ వాష్ అనేది పూర్తి అవుతుంది. అలా కాకుండా రొటీన్గా ఏమైతే చేసుకుంటున్నామో హ్యాండ్ వాష్ అలా చేసుకోవడం ద్వారా ఈ వైరస్ నివారించలేరు మీరు. కాబట్టి హ్యాండ్ వాష్ టెక్నిక్ అనేది ఇంపార్టెంట్ ఉద్దేశించి జన విజ్ఞాన వేదిక మరియు స్పందన ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు కలెక్టరేట్ ముందర డెమో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు కరోనా వ్యాధికి మీరు ఒకరి నుంచి ఒకరు రావాలంటే ఇది గాలి ద్వారా వ్యాపించదు. ఈ కరోనా వ్యాధి ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎవరికైతే వచ్చింటుందో వారి నుంచి ఇంకొకరికి వస్తుంది. కాబట్టి వారిని హ్యాండ్ నుంచి మన హ్యాండ్కు మనం టచ్ అవుతే ఆ హ్యాండ్ మళ్ళీ మన నోట్లో కానీ కంటి దగ్గర కానీ ముక్కు దగ్గర కానీ పెట్టుకుంటే దాని ద్వారా వైరస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది అవాయిడ్ చేయాలంటే మీరు హ్యాండ్ వాష్ టెక్నిక్ నేర్చుకోవాలి. ఇది హ్యాండ్ వాష్ టెక్నిక్ అనేది కరోనా వచ్చినప్పుడు కాదు, ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తి ఒక ఆరోగ్య అలవాటుగా మార్చుకుంటే అనేక వ్యాధులకు మీరు హ్యాండ్ వాష్ నుంచి దూరంగా హ్యాండ్ వాష్ని నేర్చుకోవడం ద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. కాబట్టి హ్యాండ్ వాష్ టెక్నిక్ని ప్రజలందరికీ తెలియజేయడానికి విస్తృతంగా ప్రచారంలోకి తీసుకోవడానికి ఈరోజు కలెక్టరేట్ ముందు డెమో కార్యక్రమం జరిగిందని తెలియజేస్తున్నాం.